వెల్కమ్ టు TR9 టీవీ, నేను నీరజ. దండేపల్లి గ్రామంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న గ్రామస్తులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మేదర్పేట గ్రామంలో కరోనా వైరస్ నిర్మూలన కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామమంతా తిరుగుతూ మైక్లో చెబుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ కు ప్రజలంతా సహకరించాలని కోరుతున్నారు. ఒక్కరే వెళ్ళాలి, ఇద్దరిద్దరు వెళ్ళకూడదు. ఒకవేళ బండి సీజ్ చేస్తే మాత్రం లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాతనే వారి యొక్క బండ్లు ఇవ్వబడును. దయచేసి గమనించండి, పోలీస్ శాఖ వారు ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? మన కోసం, మనందరి కోసం. అదేమన్నా కరోనా వ్యాధి ఈయనకు ఉన్నదనే విధంగా వారి నుదుటిపై రాసి ఉండదు. ఎవరిలో కరోనా వ్యాధి ఉందో తెలియదు. కాబట్టి దయచేసి మాస్కులు ధరించాలి. ఖచ్చితంగా బయటకు ఏ విషయంలో వెళ్ళినా గానీ మాస్కులు ధరిద్దాం. కాబట్టి కరోనాను తరిమి కొడదాం. ఈ రోజు బళ్ళు బంధు, గుళ్ళు బంధు ఎందుకోసం? ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వారు పిలుపునిచ్చారు. వారి మాటని బాటని గౌరవించి మనం అందరం కూడా 16-17 రోజుల నుంచి ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. కాబట్టి ఇంకా ఎన్ని రోజులైనా కానీ చేద్దాం. ఎందుకంటే బతుకుంటే కారంతో దీన్ని బతుకుదాం గానీ ఇలాంటి ఈ యొక్క రోగాల బారిన పడితే మాత్రం, కరోనా బారిన పడితే సావు తప్ప దీనికి ఎలాంటి పరిష్కారం లేదు. కాబట్టి దయచేసి అక్కలారా, అన్నలారా గమనించండి, ఆ వ్యాధి ఒక్కసారి సోకితే ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు టీవీలో చూడండి, పేపర్లలో చూడండి, ఎక్కడ చూసినా కరోనా వ్యాధి గురించే ఇప్పుడు మనకు పెద్ద సంభాషణ అయిపోయింది. కాబట్టి దయచేసి గమనించండి, ఆలోచించండి, కరోనా వ్యాధిని తరిమి కొడదాం. ఎవరన్నా బయటకు వెళ్తే మాస్కులు ధరించండి. మరి ఇంటి నుంచి ఒక్కరే వెళ్ళండి. కూరగాయలకు వెళ్ళినా గానీ, మెడికల్ షాప్కి వెళ్ళినా గానీ, దావకరికి వెళ్ళినా గానీ ఒక్కరే వెళ్ళండి. వెళ్ళి తొందరగా పని ముగించుకొని ఇంటికి వెళ్ళండి. దయచేసి మనము ఇంట్లో ఉండడం తప్ప ఎలాంటి పరిస్థితులు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి గమనించండి, మరి కరోనా వ్యాధిని మన దేశం నుంచి తరిమి కొడదాం. కరోనా లేని దేశంగా తీర్చిదిద్దే విధంగా ప్రతి పౌరునికి ఓ బాధ్యత. దయచేసి బైక్ మీద ఇద్దరు ఇద్దరు వెళ్ళద్దు. కాబట్టి గమనించండి, ఈ రోజు పోలీస్ శాఖ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, మరి కార్మికులు అందరు కూడా, పారిశుద్ధ కార్మికులు కూడా మన కోసం ఎంతో సేవలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి గమనించండి, ఎందుకోసం చేస్తున్నారు? ప్రాణాలను సైతం ఆడ తుడంగా పెట్టి తెగించి వారు మనకు కరోనా వ్యాధి ఉన్నదన్నగాని వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఎవరి కోసం? నా దేశ ప్రజలందరూ బతకాలనే విధంగా దయచేసి గమనించాలి. ఎవరు కూడా 2 మీటర్ల దూరంగా ఉండి మాట్లాడాలి. నాకు తెలిసిన వారే అని, వీరు నా వాళ్ళే, వీరు మా వాళ్ళే అనుకుంటా వాళ్ళని రాసుకొని కూసుకొని తినడం వల్ల కరోనా వ్యాధి అంటుతుంది. కాబట్టి దయచేసి గమనించండి, ఆ రోగం ఇతనికి ఉన్నది, ఈమెకున్నది అనే విధంగా వాళ్ళ నుదుటిపై రాసి ఉండదు. కాబట్టి దయచేసి గమనించండి, కరోనా వ్యాధిని తరిమి కొడదాం. ఇటు పోలీస్ శాఖ దండేపల్లి ఆదర్శ కళాజాత బృందం చెన్నారం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.